మొదటి వాహనం 5వ అధ్యాయం ఎన్నో వచనం 19వ వచనం మైక్ మనము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందునదనియు ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని తగ్గించినారా బాబు? ఏంటి ఆ సౌండ్ కింద? మనం చదివినటువంటి యోహాను మొదటి పత్రిక 5:19లో దేవుని సంబంధులు వారి జీవిత విధానాల్లో 19వ భాగం. గత వారం చెప్పలేదు. 19వ భాగంలో ప్రాముఖ్యమైన 3-4 మాటలు ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. యిర్మీయా గ్రంథంలోనికి రండి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదురు. ఆమేన్. వారు ఏడుస్తూ వస్తారు, వారు నన్ను ప్రార్థించు, వారు నన్ను ప్రార్థన చేస్తుండగా నేను వారిని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంబంధులను దేవదేవుడు నడిపిస్తారు. 19వ భాగం నడిపించే దేవుడు. ఆమేన్. ఎవరి సంబంధుల్ని? అబ్రహాం కుటుంబానికి చాలా గడ్డి సమస్య వచ్చింది. ఏంటంటే ఈ కుటుంబస్తులందరినీ కూడా పరాయి రాజు కిడ్నాప్ చేస్తాడు, అంటే ఎత్తుకుపోతాడు. వారిని చాలా బాధ పెడతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అబ్రహాము ఇంట పుట్టిన 400 మంది మనుషుల్ని, ప్రజల్ని ఎంబడ పెట్టుకుని వారితో ఎదుర్కొంటాడు. వాళ్ళని ఎదుర్కొని వారి కుటుంబాన్ని తిరిగి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు తన కుటుంబం అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఎదుర్కొన్నాడు. యెఫ్తా, గిద్యోను వీళ్ళందరూ కూడా ఎవరి కోసం చేశారంటే వారి సంబంధుల కోసం. ఆమేన్. మన సంబంధులు లేక మన తోటి వాళ్ళు ఎవరన్నా బాధపడుతున్నారు, మన కుటుంబస్తులు లేదు, మన దగ్గర వాళ్ళు, మన రక్త సంబంధులు అనుకోండి, హ్యాపీగా ఉంటామా? ఏం చేస్తాం? చేయగలిగినటువంటి సహాయం చేయటానికి, వారిని చేరదీయటానికి ఎంతో ముందుకొస్తాం. ఒక మనిషిగానే మనమంతా ఆలోచిస్తే సర్వలోకము ఆయన కనదుస్తూ నడుస్తుంది. సర్వలోకానికి సృష్టికర్త అయిన తన బిడ్డలు, తన సంబంధులు ఎవరు ఏడుస్తున్నా నీ కర్మను వదిలిపెట్టడు. వారట ఏడుస్తూ వస్తారట. ఏడుస్తూ వచ్చి ఏం చేస్తారు? దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు బాధతో వచ్చినా, కష్టంతో, ఇబ్బందితో వచ్చినా, దుఃఖంతో వచ్చినా, ఆ దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. అది దేవుని సంబంధులను దేవుడు వదిలిపెట్టడు. ఆమేన్. దేవుని సంబంధులైన వారందరూ ఆమేన్. ఆమేన్. మనమంతా ఎవరి సంబంధులు? ఒకసారి ఒక ఆయన నల్గొండ జిల్లా నుంచి పారిపోయి గుణదలు వచ్చారు. గుణదల మా ఇంటి దగ్గరలో ఎవరో ఇంట్లోకి వచ్చి భార్య, 2 పిల్లలతో వచ్చారు. ఏంటండి అంటే, ఏమి లేదండి, ఉద్యోగం కోసం వచ్చాం అన్నాడు ఈయన. అంతే, పాపం ఎవరైనా అదే అనుకుంటారు కదా. ఇది ఆడపిల్లతో వచ్చాడు, మరి ఆడపిల్లుంది, అమ్మాయి ఉంది, కనుక ఆశ్రయం కలిగించాలని ఒకళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఒక గదిలో వాళ్ళని పెట్టారు. 2 రోజుల తర్వాత ఏదో ఒక పేపర్లో అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటండి అంటే, ఒక నక్సలైట్ తప్పించుకుని ఆంధ్రాలోకి వచ్చాడు. అంటే అప్పుడంతా ఆంధ్రనే కానీ తప్పించుకుని ఫ్యామిలీతో పారిపోయారు. కాబట్టి తెలిసిన వాళ్ళు లేక మీకే తెలిస్తే
వెంటనే గవర్నమెంట్కి, పోలీసు డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వండి. ఇవ్వకపోతే తీసుకునేటువంటి యాక్షన్లో మీ మీద కూడా అతి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో వచ్చింది. ఆ రోజుల్లో పేపర్లు ఎక్కడున్నాయి, టీవీలు ఎక్కడున్నాయి, చాలా సంవత్సరాల క్రితం టీవీలు కూడా లేవు. ఎక్కడో గొప్ప వాళ్ళ ఇంటి కూడా చిన్న పెట్టి ఉండేది టీవీ అంతే, అది బ్లాక్ అండ్ వైట్. ఫోన్లు గట్ట ఏమి లేవు, వీళ్ళకే తెలియలేదు, అక్కడ ఉన్న నాకు మాకు తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత దూరదర్శన్, విజయవాడ దూరదర్శన్ నుంచి న్యూస్ వచ్చింది రేడియోలో. దేంట్లో, మీ ఏరియాలో నక్సలైట్లు తిరుగుతున్నారు విజయవాడలో, జాగ్రత్త అని. ఈ ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఎట్ట వచ్చిందో కానీ మొత్తానికి అనుమానం వచ్చి, అసలు మీరు ఎవరో చెప్పండి అన్నయ్య అని అడిగింది. అమ్మాయి పేరు లక్ష్మి. చెప్పు అన్నయ్య అంటే, అమ్మా మా ఊరిలోకి నక్సలైట్లు వచ్చారు, వాళ్ళు రాత్రి కాడ వచ్చి ఒక రాత్రి సమయంలో వచ్చి చాలా ఆకలిగా ఉంది, మాకు ఆహారం పెట్టమంటే నా భార్య వాళ్ళకి నలుగురికి వంట చేసి పెట్టింది, అది మా నేరం. నక్సలైట్లకి ఇన్ఫార్మర్గా చేసి పోలీసులు మా మీద కేసు బుక్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే తప్పించుకుని ఇటు వచ్చేసామని చెప్పాడు. హ్యాపీగా ఉండారా? భయం దేంట్లోనూ అడుగు పెట్టచ్చు, కానీ రైల్వేలోనూ దేంట్లోనూ అసలు అడుగు పెట్టకూడదు. ఏలు పెట్టావా, ఏలు కట్ చేసే పద్ధతి, లోన తీసుకెళ్ళి పడేసే తర్వాత సంగతి దైవాధీనం, ఇక అంతే. సంబంధులు వీళ్ళు ఏమన్నారంటే మా ఇంటికి వచ్చారు, వీళ్ళు ఏం చేయమంటారో చెప్పండి, ఇది ఎవరు చెప్పేది కాదు, ఇది నీ వ్యక్తిగత సమస్య, ఎలా తీర్చుకుంటారో తీర్చుకోండి అన్నాం. కొన్ని రోజులు అక్కడే ఉన్న తర్వాత వాళ్ళ అమ్మాయికి, అంటే ఇద్దరు వచ్చారు కదా వాళ్ళతో పాటు అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి వీళ్ళ ఇంట్లో మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసేసి కాపురం పెట్టించారు. ఎంత డేరు చూసారా, కొన్ని సంవత్సరాలు ఇక తర్వాత ఉన్న కలిసే ఉన్నారు, ఇబ్బంది లేదు. సంబంధం లేకపోయినా మనుషులు కొన్నిసార్లు పరిస్థితిని బట్టి వాళ్ళకి ఆశ్రయం కలిగిస్తారు. సర్వోన్నతులైన దేవునికి ప్రతి ఖండంలో, భూలోకంలో మొత్తం కూడా ప్రజలందరూ, మనుషులందరూ ఆయన సంబంధులు. స్తోత్రం. సంబంధం లేని వాళ్ళ కోసం రకరకాలు చేస్తే ప్రకృతిలో వచ్చిన పరిస్థితులు కానివ్వండి, రకమైన కానివ్వండి, వ్యతిరేకం కావచ్చు, కానీ నువ్వు దేవుని సంబంధం, దేవుని సంబంధులైన వారు ఏడుస్తూ వచ్చి ప్రార్థించుచుండగా నేను వారిని నేను నడిపిస్తాను. ఆమేన్. నీ దేవుడు నడిపించేవాడు. అందరు చెప్దా, నా దేవుడు నడిపించేవాడు. నా దేవుడు అప్పగించేవాడు కాదో, నా దేవునికి నేను అప్పగించబడితే నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఈ వారం అంతా అన్ని డేంజర్ ఫోన్లే. ఒక ఆయన ఫోన్ చేశారు, ఎలా ఉన్నారు ఏంటన్నాను. దేవుని దయవల్లయ్యా గంటలో బయటపడ్డాను అన్నారు. ఎంతలో? వీళ్ళు ఆరాధనకి వెళ్ళారు, 9:30 పొద్దున్నే బయలుదేరారు, వేరే ఆరాధనకి వెళ్ళారు. అక్కడ ఆరాధన జరిగి మరలా సింగనగర్ ఇల్లు వెళ్ళది, సింగనగర్కి వెళ్ళటానికి మళ్ళీ బయలుదేరుతుంటే అక్కడ నుంచి ఎవరో అపరిచితులు ఫోన్ చేశారు, మీరు తిరిగి రాబాకండి పాస్టర్ గారు, మీ ఇల్లు కనపట్టలేదన్నారు. అప్స్టేర్ బిల్డింగ్ అది, కింద ఫ్లోర్ కనపట్టలేదండి అన్నారట. కట్టుబట్టలతో ఉన్నారు ఇల్లు, ఇంకేముంటుంది, బైబిల్, ఒంటి మీద బట్టలు తప్ప, పళ్ళు రుద్దుకుంటాగలేదు, కళ్ళు కడుక్కుంటాగలేదు, ఏవీ లేదు. ఆ తర్వాత ఇంకొక ఆయన, ఎక్కడో శబ్దం వస్తుందట కంట్రీలో, ఏంటో శబ్దం వస్తుందని భార్యతో చెప్పాడు. ఏంటో ఉంటుందో ఏదో అందంటేమి, అరగంటలో ఇంటి ముందు మోకాళ్ళ లోతు ఉన్నాయి. ఏముందు? ఇంటి ముందు మోకాళ్ళ లోతు పరిగెత్తుకొచ్చినాయి. ఈయన చూసి ఇంకేముంది, వెళ్ళిపోదామన్నాడు. ఇక భార్య భర్తలు ఇద్దరు వీళ్ళు కట్టుబట్టలతోనే
పరుగు పరుగున రోడ్డు మీదకి వచ్చారు. పైపుల కంపెనీ దగ్గరికి వచ్చేసరికి సింగనగర్లో ఎవరు అన్నారట, అసలు ఆ ఏరియాలో చిన్న ప్రాంతం అంటే చిన్న ఇళ్ళన్నీ కనపడలేదు, కప్పులు కనపట్టలేదు, ఒకటి కాదు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఒక ఆయన, వీళ్ళంతా మన సంబంధించిన వాళ్ళే. ఇద్దరు ఆడపిల్లల తండ్రి, సడన్గా కేసరి దగ్గర నీళ్లు లోన ఆ ఊళ్ళోకి వచ్చేసినాయి. ఎవరో చెప్పారట, మీ ఇల్లు అంతా మునిగిపోద్ది పరిగెత్తుండని. దవదబా పిల్లలను పట్టుకుని, పెద్ద పిల్లలే, ఆడపిల్లలను పట్టుకుని అదరా బెదరా మెయిన్ రోడ్డు ఎక్కితే అక్కడ ఎవరో ట్రాక్టర్ పెట్టారంట. ఆ ట్రాక్టర్ మీద చిన్న గుడారం కట్టుకుని, అంటే పట్ట వేసుకుని, వర్షం ఒక పక్కన గాలి ఒక పక్కన, అయ్యా 3 రోజులు ఇక స్త్రీలకి ఆ టైంలో బాధ చెప్తే తీరదు, అది చెప్పలేని పరిస్థితి. 3 రోజులు అయ్యా ఎంత బాధపడ్డాం. ఈ 3 ఈ 4 చెప్పింది ఏంటంటే, దేవుడు కాపాడి నడిపించాడు గనక మేము ప్రాణాలతో బయటపడ్డాం. స్తోత్రం. ప్రాణాలతో బయటపడ్డాం. నడిపించే దేవుడు, నువ్వు దేవుని సంబంధం అయితే, మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఒక మాట చదవద్దు కానీ, ఆ ఉపద్రవం ప్రకృతిలోకి వచ్చినప్పుడట మిద్ది మీద ఉన్నవాడు కిందకు దిగకూడదట. ఉందా 24 అధ్యాయం? మిద్ది మీద ఉన్నవాడు ఆ దినములలో గర్భిణీ స్త్రీలకునో పాలిచ్చే స్త్రీలకునో శ్రమ. శ్రమ ప్రభువు రాకడ కాలంలో, ప్రకృతి యుగ సమాప్తి కాలంలో ఇవి జరుగును. ఆమేన్. అదే జరిగింది, అదే జరుగుతుంది. పరిస్థితులు విషమించినాయి. ఏడుస్తూ వచ్చారు. ఏడుస్తూ వచ్చి వారు ప్రార్థించుచుండగా, నీ కర్మ అనేది ప్రకృతి, నీ కర్మ అనేది మనుషులు, నీ జాతకం అనేది తోటివాళ్ళు, కానీ నువ్వు నమ్మిన దేవుని సంబంధం గనక దేవుడు నిన్ను అక్కడ కొట్టుకుపోకుండా బయటికి నడిపించాడు. స్తోత్రం. ఎలా నడిపించారో అన్న విషయం 4 మాటలు కీర్తనల గ్రంథంలో 106వ కీర్తన 9వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములో. ఆమేన్. అదేంటి అగాధ జలములో నడిస్తే మునిగిపోరా కొట్టుకుపోరా అంటే, దేవుడు నడిపిస్తే సముద్రం మధ్య నడిపించినా ఎవరో కొట్టుకుపోలా. కారణం ఏంటి? అటు నీళ్ళు ఇటు నీళ్ళు, మధ్యలో ఆరిన నేల. పిల్లలు ఏమి ఏడుస్తారో పసులేమో అడుగుతాయి. నిజమే చెప్పేనా? పిల్లలు ఏడుస్తారు, ఆడి కడుపులో నొప్పో కాలులో నొప్పో తెలియదు, ఆకలో తెలియదు, ఏడుస్తున్నాడు కానీ కాస్త పాలు పట్టమ్మాయి అంటారు. వాడు పాలు తాగంగానే మర్చిపోయి పడుకుంటాడు ఇక. కానీ పశువులు అట్ట కాదు. ఎందుకు కావాలి వాళ్ళు? దానికి ఒక్క పశువుకి సగటున 50 నుంచి 70 కేజీల ఆహారం కావాలి. 2 కేజీలు మట్టి కూడా అంటాం, లేదు ఏదన్నా అంటాం. 2 కేజీలు పెడితే దానికి సరిపోద్దా? వాములు తినే సోములు కంట పచ్చగడ్డి పలహారం అంటారట, ఏం సరిపోతాయి? చాలదు. అలాగూ పశువులు, 100ల కొద్ది పశువులు ఆహారం లేక అలబట్టిస్తా. రైతు ఎక్కడ తెస్తాడు? పొలాల నిండా నీళ్ళు అయితే ఎక్కడ దొరుకుతుంది గడ్డి కనపడిన పరిస్థితుల్లో? నోహు కాలం వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా దేవదేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. దేవుడు నడిపిస్తున్నాడు. అగాధ జలములలో ప్రజలను నడిపించాడు. అలాంటి అగాధమైన పరిస్థితులు ఎదురైనప్పుడు గడిచిన 8 మాసాలు దేవుడు నిన్ను నడిపించాడు. అదరా బెదరా కొట్టడు, అదరా బెదరా లాక్కెళ్ళడు. ఆయన నడిపించే దేవుడు అగాధములో నడిపిస్తాడు, మెల్లగా నడిపిస్తాడు. ఆమేన్. ఏదైనా సర్జరీ జరిగిన వ్యక్తిని ట్రైన్ టైం అయిపోయింది పరిగెత్తు అంటారు ఎవరన్నా? నిజంగా చెప్పండి, సర్జరీ జరిగింది పరిగెత్తారా? పరిగెత్తా పనికొస్తారా? హాస్పిటల్లో వాళ్ళైతే అది నడిపించే బండి ఒకటి ఉంటుంది కదా, దాని మీద పడేస్తారు బస్తాలాగా. ఆ బాధలన్నీ ఎరుగుతుంది నేను అందుకని చెప్తున్నా. అక్కడ కూడా ఇక రోజు చూస్తారు కాబట్టి, పేషెంట్ని రోజు చూస్తారు కనుక ఎవరి బాధ వాళ్ళకి పట్టదు.
అదంతే, ఆ బండ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. బాబు బాబు అన్నా అనుకో, తడిగా అంటుంది అంతే. అంతే ఇక దేవుడు మెల్లగా నడిపిస్తాడు. స్తోత్రం. నీ పైన చిన్న చూపు చూడు, స్వార్థం లేని చూపుతో, తన ప్రేమైనటువంటి చూపుతో చూసి పాలిచ్చు వాటిని. అంటే బాలింతలో పాలిచ్చు వాటిని ఏమంటారు, బాలింతల్ని కొట్టకుండా నిదానంగా నడిపిస్తాడు. 107వ కీర్తన 7వ వచనంలో వారొక నివాసపురము చేరునట్లు ఎలా నడిపిస్తాడు, అగాధ జలములలో నడిపిస్తాడు, మెల్లగా నడిపిస్తాడు. వారొక నివాసపురము చేరునట్లు, వారు ఒక స్థావరానికి చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏ త్రోవ? ఇది వరకు ఉన్న త్రోవలన్నీ పనికి మాలినాయి, రకరకాల త్రోవలు. సాయంకాలం వీడైతే కొందరు ఒక త్రోవకి వెళ్ళేవాళ్ళు, ఆదివారం సాయంత్రం వచ్చిందంటే ఒక త్రోవకి వెళ్ళేవాళ్ళు. అయ్యేంటో చెప్పండి. ఆదివారం సాయంత్రం వచ్చిందంటే పిక్నిక్ కట్ట పెట్టండి సినిమాలో, ఆమె చెప్పండి. మధ్యాహ్నం నుంచి సినిమాలో ఏ రేటు ఫేవరెట్ అనండి. ఒక ఆయన ప్రార్థనకు రాలేదు, చాలా మంచివాడు, సాక్షిగా ఉంటాడు, సాక్ష్యం చెప్తాడు. ఆదివారం రాకపోతే నేను అడిగాను సోమవారం, ఏదో కేసు ఉంది ఇక్కడ అనుకుని, ఏంటమ్మా నేను మాట్లాడుతుంటే మీ ఆయన కట్టాల్సి వస్తున్నావు ఏంటన్నా అంటే, అయ్యగారు ఏం చెప్పమంటారు, దేవుడి దగ్గర రహస్యాలు, నువ్వు డాక్టర్ గారి దగ్గర రోగాలు తాగకూడదు అన్నాడు. అది చెప్పండి గట్టిగా, దేవుడి దగ్గర రహస్యాలు, డాక్టర్ దగ్గర రోగాలు తాగకూడదు అన్నారు. అరే భలే ఉంది పదం, ఏం దాచాడు మీ ఆయన అన్నా. ఇక ఆయన నీళ్ళు నవ్వుతాం అన్నాడు. అంటే అతను అర్థం ఏంటి తెలుసా, ఇంటికి పద నీ పని చెప్తానని అర్థం అనమాట. అంతేనా? కానీ ఈమె కాస్త గట్టికి రాలే, గట్టి పిండమే. ఏదైనా ఎదుర్కోగలదో ఎలక్కాయ లాంటి మనిషి, గట్టి చెప్పండి. ఏ మనిషి? కొబ్బరికాయ పడంగానే పగలదు కానీ ఎలక్కాయ పగలదు. అందుకని ఎలిక్కడ ఇవ్వడం దాన్నే పెడతారు. దేని దగ్గర? ఎలికి దగ్గర దాన్నే పెడతారు. చాలా గట్టి మనిషి. ఎందుకట మాట్లాడతావు, నాన్నగారు ఉందట మాట్లాడచ్చు, అబద్ధం చెప్పొచ్చా అంటుంది. అనేసరికి నోడు నీళ్ళు నవ్వుతున్నాడు. మేమే అన్నాడు. అది కాదయ్యా, ఏదైనా చెప్పు ముందరా అంటే, నన్ను క్షమించండి అయ్యా అన్నాడు. ఏం చెప్పు అంటే, విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళానన్నాడు. విజయలక్ష్మి ఇక్కడ ఎవరు కూర్చొని అనుకో, అక్కడ ఇప్పుడు చెప్పండి ఎవరో గట్టిగా. సినిమా థియేటర్ కామయ్యతోపురం సినిమా థియేటర్ తిప్పలన్నమాట అది. ఎందుకు వెళ్ళావు అన్నాను. ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేది ఎందుకు, ఏమైనా వస్తువు కొనుక్కోవడానికి. బట్టల షాప్కి వెళ్ళేందుకు, క్రికెట్ ఆడటాక బట్టలు కొనుక్కోవడానికి. మరి సినిమా హాల్కి ఎందుకు, సినిమా. నాయగారు ఇంకెప్పుడు చేయను, నా ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్. ఏసఐ కన్నా నీకు ఫేవరెట్ ఉన్నారా? నేను నడిపించిన వాడు, నీకు ప్రాణభిక్ష పెట్టినవాడు, 3 సార్లు పోయే దెబ్బ వచ్చింది నీకు, 3 సార్లు ఐసీలో పెట్టి పొమ్మన్నారు, తీసుకుపోమ్మంటే దేవుడు ప్రార్థన ద్వారా మళ్ళీ బయటికి తీసుకొస్తే బతికి పట్టగట్టి రోడ్ల మీద తిరుగుతున్నావు. అప్పుడు నీకు ఈ ఫేవరెట్ కన్నా ఆ ఫేవరెట్ గట్టాడయ్యాడా అన్నాను. అంతేనండి. 3 నెలలు అసలు ప్రార్థనకి రాలా. గద్దిస్తే ఈ తప్పు ఏదో అన్నట్టుగా ఉంటుంది అంతే. ఆ తర్వాత ఎదురు దెబ్బలు గట్టిగా తగిలిన తర్వాత అప్పుడు నడిపించే దేవుని గట్టిగా పట్టుకున్నాడు. చక్కని త్రోవలో నడిపించే దేవుడు. అనేక త్రోవల్లో ఉన్నారు, అనేక త్రోవలు వెళ్తున్నారు. ఆ త్రోవలు ఎప్పుడైనా గమ్యానికి చేర్చవు. నువ్వు నడిపించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు చక్కని త్రోవలకు నడిపిస్తున్నాడు. స్తోత్రం. ఇదివరకు త్రోవలన్నీ మారిపోవాలి. ఇదివరకు బాధలో లేక పోవాలంటే నీ త్రోవలో మార్పు రావాలి, నీ దారిలో మార్పు రావాలి. ఆ మార్పు ఆయన నమ్మినప్పుడు పూర్తిగా ఆయన హత్తుకుంటే, అగాధ జలములో నడిపినా సరే మెల్లగా నడిపిస్తాడు, చక్కగా నడిపిస్తాడు. వారొక నివాసపురము గమ్యానికి చేరుస్తాడో. స్తోత్రం. పడిపోయిన వాడిని అన్నీ దోసుకుపోయారు కానీ ఎవరు లేపల వాహనం మీద ఎక్కించుకెళ్ళా. కానీ ఒక ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి పూటకున్న వారి ఇంటి తీసుకెళ్ళి 2 దేనారాలు ఇచ్చి, ఇదిగో ఈయన చూసుకోమ్మా, మరలా నేను వస్తాను,
నీకు ఏదన్నా అప్పు ఉంటే నేను ఇస్తానని చెప్పాడు. రెండు దేనారాలుగా పాత కొత్త నిబంధనలో పోటుకోళ్ళ వాళ్ళు ఇల్లనగా దేవుని సంఘం, తీసుకెళ్ళిన వాడు ఎవరనగా రక్షకుడైన దేవుడు, మంచి సమరయుడు. నీ దేవుడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు. దేవుణ్ణి విడిచి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి, దేవునికి దూరం కావద్దు. మొట్టమొదటి మాట, నిన్ను అగాధ జలములో నడిపించేవాడు. నెంబర్ 2, 107:30. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. అమ్మే, రెండవది ఎక్కడ నడిపించాడు? కోరిన రేవు అంటే కోరిక తీర్చబడటం. కోరిక తీర్చబడుట, తన కోరికలు తీర్చబడకపోవటమట హృదయము నొచ్చుకుంటుందట యెషయా గ్రంథంలో ఉంది. కోరిక సఫలమవకపోతే, తీర్చబడకపోతే హృదయము నొచ్చుకుంటుంది. నాకు అది కావాలనుకున్నాను, రాలేదే, జరగాలనుకున్నాను జరగలేదే, నేను ఏం చేస్తున్నాను, నా స్థితి ఏంటి, ఈ నష్టానికి కారణం ఎవరు, ఈ కష్టానికి కారణం ఎవరు. డాక్టర్ గారు రాసిన మందులు ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం కరెక్ట్గా టైం టు టైం మందులు వాడి ఆ డోసు పూర్తి చేస్తే, కొన్ని జబ్బులు ఉన్నాయి నీ పేరు చెప్పను కానీ, కంపల్సరీగా 3 6 18 200 రోజులు ఆ మాత్రలో ఆ డ్రగ్ వాడాలి. 800 రోజులు పేరు చెప్తే భయపడతారు. ఇప్పుడు 200 రోజులు తగ్గకుండా మందులు వాడాల్సిందేది. 4వ రోజునే రిజల్ట్ కనపడుద్ది, చాలా హ్యాపీగా ఉంటాం. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మాత్రలన్నీ తీసుకుని పక్కన పడేస్తారు. 10 రోజుల తర్వాత మళ్ళీ తిరగబెడద్ది. అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఏంటంటే మనం తగ్గింది మళ్ళీ తగ్గలేదండి, పాపం ఆయనకేం తెలుసు, రాసిచ్చారు మీరు కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చేటప్పుడు విశేషమైన తెలుసా, దాంట్లో ఎన్ని రాస్తే అన్నీ తీసుకొస్తారు. అది ఒక విశేషం, నిజమే చెప్పానా, అన్నీ తీసుకొచ్చి ఆ మూట పక్కన పెడతారు. 2 రోజులు అవ్వగానే సైడ్ ఎఫెక్ట్స్, ప్రతి మాత్రకి ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండదు. అందుకని డాక్టర్ ఏం చేస్తారంటే దీనికి ఇది దీనికి ఇదని అరటి చెట్టుకి పోటీ పెట్టినట్టుగా ఇస్తాడు. ఇది తింటే ఇది తాగితేనేమో గ్యాస్ వస్తుంది, ఇది మింగితే గ్యాస్ వస్తుంది, ఇదేమో ఏం తినకుండా ఇది తిన్న తర్వాత 3 గంటలు 6 గంటలు అంటాడు. 2 రోజులు వేసరికి అయిపోద్ది, మానేస్తాం. అందుకని రోగం తిరగబెడుద్ది. ఇంకో జబ్బు ఉందండి, ఈ కట్టి మట్టిలోకి వెళ్ళేంత వరకు రోజు ఉదయాన మాత్రం ఇంగాల్సిందే, వదలటానికి వీల్లేదు. రోజు పడగడుపున ఏమీ తినకుండా మాత్రమే ఇంగాలి. ఆ జబ్బు పేరు కూడా చెప్పను, చెప్పలేనుగా. అంతే, ఒకటేమో బాగా ఫ్యాట్ అయిపోతారు, ఇంకోటేమో ఎండిపోతారు నక్కలాగా. ఈ రెండిటికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి డోసు పెంచుతాడు. ఇంకోటి ఉందండి, రోజు 2 కావచ్చు 3 కావచ్చు 4 కావచ్చు ఎన్నెన్న కావచ్చు, లేదంటే సూది కావచ్చు, పోయేంతవరకు మాత్రం ఇది పడాల్సిందంతే. ఆమె ఇలా 6 రకాల వైద్యాలు ఉన్నాయి. ఈ 6 రకాలు కంపల్సరిగా మనిషి పోయేంతవరకు వేసుకోవాల్సిందే. అదేంటయ్యా అంటే, అది వేసుకుంటే మాట్లాడతావు, అది వేసుకుంటే నడుస్తావు, అది వద్దని కింద పడితే పడేస్తే డాక్టర్ తప్పు అనుకోడు. ఒకవేళ ఈ మాత్రం పనిచేయలేదు అనుకుని డోసు పెంచుతాడు, తర్వాత 4 రోజులకు మళ్ళీ అదే పని, మళ్ళీ డోసు పెంచుతాడు, మళ్ళీ తగ్గలేదు మళ్ళీ డోసు పెంచుతాడు. డోసు పెంచిన తర్వాత లో డోసు ట్యాబ్లెట్లు ఏది పనికిరావు. ఇక డోలో 650 వేయండి, నార్మల్ క్లోసిన్ వేయండి, ఏది పని చేస్తుంది? డోలో 650 వేస్తే అదే అలవాటు అయిపోతుంది శరీరానికి. ఇక లో డోసు కనుక వేస్తే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్లు అయితే 3 వేసుకోవాలి. నిజమేనా? అదే 650 వేసుకున్నామని ఒకటి సరిపోద్ది. ఒకేసారి గోడ కడతామా బిడ్డ? 3 అడుగులు కట్టాలి లెక్క. ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం ఏ గోడైనా 3 అడుగులే కట్టాలి. నిజమే చెప్పానా? నేను సివిల్ని, అందుకని ఎట్ట పగల కొట్టాలో తెలుసు, ఎట్ట కట్టాలో తెలుసు. 3 అడుగుల కన్నా కట్టకూడదు, కడితే ఈ తల అటన్న అంటుంది, ఇటన్న అంటుంది, అంతే. దేనికి రాదు? తూకానికి రాదని చెప్పు, తూకానికి రాదు. తర్వాత ఆ వానరు ఏమవుతాడంటే
ఎక్కడ బస్తా అక్కడ పడేసరికి ఆఖరికి అది కూడా తట్టుకోలేక ఎట్లా అంటది అంతే, బంగాళాఖాతంలో వాయుగుండం అన్నట్టుగా. మనిషి చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇదంతా. నీవు ఎందుకు విజయం పొందలేకపోతున్నావు, ఎందుకు కోరిన రేవునకు వెళ్ళలేకపోతున్నావు అంటే మనం చేసే భక్తి మీదే ఆధారపడి ఉంది. మన విశ్వాసం మన క్రియలన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటే నిన్ను నడిపించే దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నేను నడిపిస్తాను రారా బాబు అంటే నీ చేయి అందించాలి. లేదు నువ్వే దగ్గరగా నువ్వే లాక్కెళ్ళంటే ఆయనకు అదే పనే ఏంటిక. ఎంతమంది ఉన్నారు భూలోకంలో, వందల 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 కోట్ల మంది ప్రజలు, 250 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని దీవుల్లో ఉన్నాయి, కొన్ని సముద్రాల్లో ఉన్నాయి, కొన్ని కొండల మీద ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి. ఇన్ని వందల దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కొందరు ఇప్పుడు బ్రష్ చేస్తూ ఉంటారు, పళ్ళు దోముతూ ఉంటారు, మరి కొందరు మళ్ళాంటి వాళ్ళు గురక పెడతా ఉంటారు, ఏం పడుకుని ఉంటారు, మరి రకరకాలు 7 గంటలు 12 గంటలు 14 గంటలు ఇలాగ వ్యత్యాసాలు ఉన్నాయి. ఎప్పుడు మరి రకరకాల ప్రజలు ఆయనతో మాట్లాడుతూ ఏడుస్తూ వచ్చి దేవుడా అని అడుగుతూ ఉంటే ఆయన వారిని నడిపిస్తా సిద్ధంగా ఉన్నాడు. నీ బాధ ఏదైనా కష్టం ఏదైనా దేవుని సంబంధం అయితే, మనం దేవునితో సంబంధం కలిగి ఉంటే, అబ్రహాము దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక మిట్ట మధ్యాహ్నం అబ్రహాము దర్శించడానికి 3 వ్యక్తులు అక్కడికి వచ్చారు. షడ్రకు మేషకు వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కనుక అగ్నిగుండంలో కూడా ఆయన వెళ్ళాడు. స్తోత్రం. యాజకులు నిబంధన మనసు మోసే యాజకులు అరికాళ్ళు యర్దాను మధ్యలో మునగగానే తూర్పున ఆదామనపురము దగ్గర సారేపతన ఊరు దగ్గర నీరు ఏకరాశిగా నిలబడ్డాయి. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదో. భయపడొద్దు, కంగారు పడొద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, ఆందోళన చెందొద్దు. నీవు దేవుని దృష్టిలో ఉంటే నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకో మాట ఏంటంటే నిన్ను గూర్చి దూతలకు చెప్తాడట ఆయన. 91వ కీర్తనలో ఉంది, నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. చెప్పటం వేరండి, ఆజ్ఞాపించడం ఏంటి ఏంటి, ఏ మా పెద్దమ్మ వేసం చూడు అంటారు చూసారా, అంత కమాండింగ్. ఆమేన్. అందుకనే క్షేమంగా ఈ రోజున వచ్చాం, అందుకే ప్రమాదాల నుండి బయటపడ్డాం. నీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇక 3వ మాట చూడండి, ఆఖరిగా జెఫన్యా గ్రంథంలో 3:20 జఫన్యా గట్టిగా కాలమున మీరు చూచుచుండగా అమ్మా మరలా ఆ కాలమున మీరు చూస్తూ ఉండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మీరు చూస్తూ ఉండగానే మనిషి చూసేది ఎప్పుడండి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పరిస్థితుల్లో, వార్తాపత్రికల్లో, వాటిల్లో బిల్డింగ్ల మీద ఎదురు చూస్తున్నారు. పాపం ఒక ఆయన మనకేంటి, మనం అప్ స్టేట్లో ఉన్నాం, ఏ స్టేట్లో ఉన్నాం, ఆ ఇంటి ఖరీదు 6 కోట్లు అంట. అక్కడే చెప్పండి, విశేషమే లేదు, ఉంటాయి. ఒక ఇంట్లోకి వెళ్తే నేను ఎంత అండి ఇల్లు అని అడిగితే 100 కోట్లు అన్నారు చెప్పండి. దాంట్లో 1% ఇచ్చినా సరే బ్రహ్మాండమైన దేవాలయం కట్టుకుని దేవుని స్తోత్రం చెప్తాం కదా, అంతేనా? ఆ ఇల్లు ఖరీదు 6 కోట్లు. 6 కోట్లు నీకు ఎక్కువ కానీ ప్రకృతికి ఎక్కువ. అక్కడ నుంచి బుడ మీద బుర్రన వచ్చింది, డబక్కన దూరింది లోపలికి. ఈ 6 కోట్లు ఇంట్లో వాళ్ళు పైకెక్కారు, మాతో సమ్మ ఎవరు అని అన్నట్టుగా కింద బుసలో గసలో గిసలో దుస్సు వస్తున్నాయి. కిందకు దిగుదామంటేనేమి భయం, పైనే ఉంటామంటే నీళ్ళు లేని ఏమంటారు చెప్పండి? వంటూలు వెళ్తాయా, తిండి తిప్పలు జరుగుద్దా? నువ్వు పట్టుకున్నటువంటి ఇల్లు నీళ్ళు ట్యాంకీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి, బిందులో నీళ్ళు ఎన్ని రోజులు తాగుతావు? అన్నీ అయిపోయిన తర్వాత దిగే పరిస్థితి లేదు. ఇక దిగితే ఏముంది, ఉండవు, పైకి వెళ్ళటం కాదు పైకి వెళ్ళిపోతాం. అందరి పాపం అలా ఉంటే అక్కడి నుంచి ఆక్రందుల పాపం. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, 6 కోట్ల రూపాయలు ఇళ్ళులోమే ఉన్నామో, కోట్లు నిన్ను కాపాడలేవు. వారు చూస్తూ ఉండగా ఏముంది అక్కడ,
అరే నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి అకాలమందు మీరు చూస్తూ ఉండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును మిమ్మలను నడిపింతును సమకూర్చిన తర్వాత ఉందా లేదా ఆ మాటను లైన్ చేసుకోండి ఏమీ లేకుండా ఆధారం లేకుండా మిమ్మల్ని పంపిస్తా నడిపిస్తానల్లా నడిపించే దేవుడు సమకూర్చి పంపిస్తాడు స్తోత్ర 6 కోట్ల రూపాయలు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఈరోజు మాకు ఆహారం ఎవరు పెడతారా ఏ ప్యాకెట్లు వస్తాయా అని చేతులు చాపారు మనిషి జీవితం ఏంటండి ప్రకృతి కన్నెర చేస్తే దేవుడు పట్టించుకోకపోతే మనిషికి మట్టి చేయటానికి కూడా స్థలం దొరకదు మనం ఒకళ్ళు చచ్చిపోతే పాపం నీళ్ళలో మోసుకెళ్తున్నారు ఏజెన్సీ ఏరియాలో గర్భిణిని డోలి మీద మోసుకెళ్తారు అంటే గుడ్డలు కట్టి గుడ్డల్లో ఆమె కూర్చోబెట్టి ఉయ్యాల్లో మోసుకెళ్తారు అవకాశం లేదు గనక దారి లేదు గనక చనిపోయిన వాళ్ళని సమాధి చేయటం కూడా కష్టమైన పరిస్థితి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు వర్షాకాలం వస్తే మన ఊళ్ళోనే సమాధి చేయటం చాలా కష్టంగా ఉంది అయ్యగారు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారుగా అనుకుంటారు ఆ తిప్పలో 2 రోజుల వరకు నేను భోంచేయట్లా ఏంటంటే ఇక చెప్పకూడదు అక్కడ చెప్తే మీరు ఇంటికి వెళ్ళి మీరు కూడా భోంచేయరు అంతే అలాంటి పరిస్థితులు మన ఊళ్ళో సమాధుల దొడ్లు కూడా ఉన్నాయి తువ్వే వాళ్ళకి మట్టి కాదు వచ్చేది నీళ్ళే అంతకి కాసేపు తర్వాత తవ్వితే లోనలో అన్నీ బయటకు వస్తాయి ఇదో లేదు మరి నేల ఎండినప్పుడే సమాధి తీలిన పరిస్థితి మన ఊళ్ళో ఉంది మరి చుట్టూ వర్షాలు నీళ్ళుంటే ఇంకెక్కడుంటాయి ప్రకృతి కన్నెర చేస్తే అంటే దేవుడు తప్పుకుంటే ప్రకృతి మనిషిని ముంచేస్తుంది యోబు ఇంటి చుట్టూ కంచేసి ప్రాణానికి చెయ్యి అడ్డం పెట్టాడు అందుకనే రోగం వచ్చినా ఆస్తి పోయినా అందరూ పోయినా దేవుడు చెయ్యి అడ్డం పెట్టాడు కాబట్టి యోబు బ్రతికి బట్టగడ్డాడు ఆమేన్ అది రాయబడింది 20వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను మిమ్మల్ని సమకూర్చిన తరువాత ఆమేన్ ఎప్పుడు నడిపిస్తాడు నడిపించే దేవుడు ఆధారం లేకుండా నడిపించడు నీకు సమకూర్చిన తర్వాత నడిపిస్తాడు విత్తనములు ఇచ్చే చెట్లను ఆయా జాతుల ప్రకారం అన్నీ చేసిన తర్వాత మనిషిని నిర్మించాడు మనిషిని తయారు చేసి అక్కడ పెట్టాడు ఆ తర్వాత ఏం జరిగింది పూర్తి చేయండి నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పించను ఆమేన్ మిమ్మలను సమకూర్చి నడిపిస్తాను జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరున దేవుడు నడిపిస్తే ఆఖరిగా ఏమి నడిపిస్తాడు సమకూర్చి నడిపిస్తాడు స్తోత్రం రేపొద్దున మా ఇంట్లో పెళ్ళండి పెళ్లి భోజనానికి రండి అన్నారు అనుకోండి మీరు వెళ్ళిన తర్వాత వంట చేస్తారా వెళ్ళకముందు చేస్తారా అంతేనా వెళ్ళకముందు అన్నీ సమకూర్చి అన్నీ తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టి కోసేవాళ్ళు కోస్తుంటే కాల్చేవాళ్ళు కోస్తూ కాస్తూ ఉంటే వేసేవాళ్ళు వేస్తూ ఉంటే మెక్కేవాళ్ళు మెక్కుతూ ఉంటే అప్పుడు వెళ్తా ఫైనల్గా ఏమి సమకూర్చలేదనుకోండి వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళని అభినందిస్తారా తిడతారా నిజమేనా ఇంత చేయలేనాడు పెట్టలేని వాడు ఎందుకు పిలిచారు అక్కడే అడిగేస్తారండి బాబు వాళ్ళకి భోజనాలకి దొరకలేదు కానీ కుర్చీల దగ్గర మొఖాలు అప్పుడే చూస్తాం మనం ఒకసారి ఫోటో దీన్ని తెలిసిపోద్ది పెళ్ళిళ్ళు ఇదివరకు వీడియోలు తీసేవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారా భోజనాల దగ్గర కూడా తీసి దాంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేవాళ్ళు తెలుసా ఇట్లా తింటామంటే అబ్బాళ్ళు కనపడేది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా మొక్కలకు ఒక్కసారి వీడియో తీయండి తినేవాళ్ళు తింటామంటే వెనకమాలు కూర్చుంటారు వీళ్ళు నుంచి అసలు నుంచోకూడదు వాళ్ళు నుంచునేసరికి వీళ్ళకి ఏమో ఏ ఫీలింగు అరే వీళ్ళు వెనకమాలలో ఏమైనా ఉండదు తెలుసా చెప్పండి అయిపోద్ది అనుకుంటే మళ్ళీ ఎంచుకుంటారు మళ్ళీ తింటున్నాడు చూడు అది అందుకని నవ్వండి
వాళ్ళకి వెళ్ళిన తర్వాత కడుపులో బాగుంది. ఎందుకని చెప్పండి, అప్పుడు వీడియో తీయండి, తీసుకొచ్చి ఇంటికి వచ్చి చూడండి. వాళ్ళ కోపము వాళ్ళ బాధ మీ మీద ఎంత ఉంటుందో తెలుసా? వీడియో తీసి వాళ్ళకి కాస్త తెలియగలవాళ్ళైతే అక్కడే కొంచెం ఒక్క నిమిషం అట్టే, అప్పుడు ఏమంటావు తెలుసా? ఇంతసేపు నిలబెట్టారు ఏంటిది అంటే ఏం బాగుంది అంటాడు. ఇక మంచోడు బుద్ధి మాంసం కాడ కాదు, భోజన టేబుల్ దగ్గర తెలిసింది. నీ దేవుడు నిన్ను తృప్తిపరచాడు, అన్ని సమకూర్చి నడిపిస్తాడు, నీ ఖ్యాతిని కలగజేయబోతున్నాడు. నా దేవుడు నన్ను నడిపించాలని కోరుకున్నవాడు గట్టిగా కాదు కాదండి మైక్ పట్టుకోనండి, అరే నా దేవుడు ఆల్రెడీ నన్ను నడిపించట్లేదు, నా దేవుడు ఆల్రెడీ నన్ను నడిపిస్తున్నాడు. గుడ్, ఇప్పుడు చెప్పండి నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నిజంగానా? మరి నడిపించే వానికి దగ్గర ఉంటారా దూరం వెళ్ళిపోతారా? గట్టిగా పక్కన దాంట్లో పనులు లేవు, పక్క ఊళ్ళో పనులు లేవు, నీకు దేవుడు పనులు ఇస్తున్నాడు. పంట లేకపోయినా డబ్బా నిండా బియ్యం ఇస్తున్నాడు. మధ్యాహ్నం ఎవరో ఫోన్ చేశారు, ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఎన్ని దాచుకోవడానికి స్థలం లేదన్నారు. అమ్మమ్మ ఎన్ని రకాలు ఇచ్చారో ఎన్ని రకాలు ఇచ్చారో అని చెప్తుంది అక్కడి నుంచి అమ్మ. పెద్ద పెద్ద మూటలు దిగినాయంట, మా కానూరులోకి రాలేదేంటి అన్నారా? కానూరు దేవుని దగ్గర సేఫ్ గడి చెప్పండి. ఏదో నడుము దాకా వచ్చి ఇట్లా టచ్ చేసి వెళ్ళి, కానీ పేకల దాకా రాలేదు కదా. ఆర్ యూ సేఫ్ బై గాడ్ గ్రేస్? ఇతరులు మాట్లాడుతున్నారు, అమ్మగారు మాట్లాడుతున్నారు, అసలు మీ ఇల్లు మునగలేదుగా మీకెందుకు ఇచ్చారన్నారట. అది కథ అసలకి, మా ఇల్లు మునగలేదు కానీ అవతల ఇల్లు మునిగినాయి, అవతలతో పాటు మాకు కూడా ఇచ్చేశారు. ఎవరితో పాటు? మునిగిన వాళ్ళకి మునగిన వాళ్ళకి అందరికీ ఒకటే. పొద్దున్నే మూడింటికి పొద్దున్నే రెండింటికి సాయంత్రం ఆరింటికి వెళ్ళిన వాళ్ళకి జీతం ఒకటే ఇచ్చారు బైబిల్లో. అందరికీ కనపడిన వాళ్ళందరికీ మొత్తం ఇచ్చేయండి అన్నారంట సీఎం గారు. వాహనాలు, అబ్బో ఇదివరకు అయితే ఇళ్ళు గడుక్కోటా బకెట్లు దొరికే కాదు, నీళ్ళు దొరికే కాదు. సర్కారు ఏం చేసింది గట్టిగా? గంటల కారులు ఇదివరకు నిండా నీళ్ళు పోసుకొచ్చి, బాబు అక్కలు తప్పుకో నువ్వు కదలే, తప్పుకుతావు మీళ్ళు మేమే కడుగుతాం. 50,000 రూపాయలు తీసుకున్న ఉద్యోగస్తులు వచ్చి నీ ఇల్లు కడిగారు, అక్కడ నీళ్ళు కాదు అక్కడ ఇల్లు కడిగారు. అర్థమైందా? 100,000 రూపాయలు శాలరీ తీసుకునేవాడు రోడ్డు మీద అట్టాగే నిలబడ్డాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి గొడుగేసుకుని అట్లాగే నిలబడ్డాడు. అందుకనే బ్రతికి బట్ట కట్టారు. అవునా కాదా? దేవదేవుడు నడిపిస్తున్నాడు, సమకూర్చి నాయకుల ద్వారా సమకూరుస్తాడు. సమకూర్చేది మీ తాత సమకూర్చడం, తాత ముత్తాత కంటే దేవుడు ఎవరో ఒక్కళ్ళని సమకూరుస్తాడు. ఏలియాకి కాకులను సమకూర్చాడు. ఆమేన్. దేవదేవుడు తన ప్రజల కొరకు సమకూర్చబోతున్నాడు, నీ అవసరాలు తీర్చబట్టడానికి సమకూరుస్తున్నాడు, సమకూడి జరిగిస్తున్నాడు. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. తల్లవంచండి, ప్రార్థన చిన్న ప్రార్థన చేద్దాం. విత్తబడిన వర్తమానం కొరకు రేపు ఉదయకాలం జరిగేటువంటి ఆరాధనల కొరకు సర్వోన్నతుడైన దేవుడు తన సన్నిధిని భద్రతను దయచేయనట్లు నీవు నమ్మిన దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నడిపించాడు, మెల్లగా నడిపించాడు, అగాధ జలములో నడిపించాడు, అగ్ని లాంటి సమస్యల్లో నడిపించాడు, కోరిన రేవునకు నడిపించాడు. నువ్వు అనుకున్నది అద్భుతాలు నీ జీవితంలో ఎన్నో ఎన్నో జరిగినాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. మన దేవుని ఎదుట మనం సరి చేసుకుందాం. సమకూర్చి నడిపించే దేవుడు, అనేకుల్లో ఖ్యాతిగా పెట్టే దేవుడు, ఆయన సన్నిధిలో బలవంతులమై బలపడదాం, నిలబడదాం.